సిర్పూర్ బీజేపీ కార్యాలయంలో పాల్వాయి హరీష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 40-50 సంవత్సరాలుగా పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులు, గిరిజనేతరులు ఎవరైతే ఉన్నారో వారికి కనీసం వారికి ఉపాధి చూపించకుండా వాళ్ళు భూములు లాక్కొని చెట్లు పెట్టే కార్యక్రమం. ఇట్లా భయానక భీతావహ వాతావరణం తయారైంది కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పందించాలి. తక్షణం మంత్రి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ని పంపిస్తారా, వారు వస్తారా, రావాలి, భరోసా కల్పించాలి, నష్టపరిహారం అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ఇంకొక రెండో అంశం, నిన్న తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ సభ చూస్తూ ఉంటే వెనుకటికి ఒక సామెత ఉండే, వెనుకటికి ఇవాళ కూడా మనం ఆ సామెతలు వాడుతూనే ఉంటాం, ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అని. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో ఏర్పాటైన తర్వాత ఒక పెద్ద మీటింగ్ పెట్టి రాహుల్ గాంధీ గారిని పిలిచి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నేను అడుగుతున్న, కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే, దేశవ్యాప్తంగా పోటీ చేసే నియోజకవర్గాలు ఎన్నో తెలుసా? వాళ్ళు 255 నుంచి 280 సీట్లు మాత్రమే పోటీ చేస్తుంది. సగం లోక్సభ సీట్లకు పార్టీ పోటీ చేయట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వారి అధికారంలోకి రావడం సాధ్యమవుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. మిగతా సగానికి ఎక్కువ సీట్లు వాళ్ళ అలయన్స్ పార్ట్నర్స్కి ఇవ్వడం జరిగింది. పోయినసారి కూడా అంతే, సగానికి తక్కువ సీట్లే పోటీ చేసింది కాంగ్రెస్. ఈసారి కూడా అంతే సీట్లు పోటీ చేస్తుంది. నేను ఘంటాపథంగా చెప్పగలుగుతా, మీరందరూ అన్ని విషయాల మీద పరిజ్ఞానం ఉన్నవారు. కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలోనైనా, ఉన్న 28 రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంలోనైనా డబుల్ డిజిట్ సంఖ్యను అధిగమించే పరిస్థితి ఉన్నదా? కేరళలో లేదు, కర్ణాటకలో లేదు, తమిళనాడులో అలయన్స్ పార్ట్నర్సు, తెలంగాణలో అవకాశం లేదు, ఉత్తర భారతదేశంలో, పశ్చిమ భారతదేశంలో, ఈశాన్య భారతదేశంలో, తూర్పు భారతదేశంలో ఎక్కడ కూడా అవకాశం లేదు. ఒక్క రాష్ట్రంలో కూడా డబుల్ డిజిట్ సంఖ్యలో వాళ్ళకు సీట్లు వచ్చే అవకాశమే లేనప్పుడు వాళ్ళ అధికారానికి ఎట్లా వస్తారనుకుంటారు? ఒకసారి ఆలోచన చేయండి. కేవలం కలబొల్లి మాటలు చెప్పి జనాలను గుమ్రా చేయాలనే ప్రయత్నం తప్పించి ఇంకో ఆలోచన లేనేలేదు. కాబట్టి మేము న్యాయపత్రం అనేది ఒకటి రిలీజ్ చేశారు మొన్న ఢిల్లీలో. దానికి ఇంగ్లీష్ వర్షన్, ఇక్కడికి వచ్చేవరకు తెలుగు వర్షన్, న్యాయపత్రం అని మేనిఫెస్టో, వారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు, బాగానే ఉంది. అంటే కొత్తగా మీరు ప్రజలకు న్యాయం చేయదలుచుకున్నారు. సరే, మీరు న్యాయం చేయండి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 60 సంవత్సరాల పాటు మీరే అధికారం చెలాయించారు కదా, మరి అది 60 సంవత్సరాల్లో మీరు న్యాయం చేయలేకపోయినామని మీరు ఒప్పుకున్నట్టే కదా. 60 సంవత్సరాల పాటు మేము న్యాయం చేయలేకపోయినాం ప్రజలకు, భారతదేశ ప్రజలకు. కాబట్టి కొత్తగా న్యాయం చేద్దామని న్యాయపత్రం రిలీజ్ చేయడానిక మీరు ఇక్కడికి వచ్చింది. దారుణమైన విషయం ఏంటంటే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పింది గతంలో ఇదే తుక్కుగూడ వేదిక మీద, ఇప్పుడు 5 గ్యారంటీలు అనేవి. మీరు 6 గ్యారంటీల విషయంలో మీరు తెల్లముఖం వేశారు అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది. ఎన్ని గ్యారంటీలు అమలు చేశారు? నాకు తెలిసి ఒక కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మీదనే వారు శ్రద్ధ పెట్టిన తప్ప మిగతా 5 గ్యారంటీల్లో వారు ఒక్కరు కూడా అమలు చేయలేకపోయారు. అది కూడా 2 నెలలు ఆర్టీసీకి బకాయిలు పడితే అక్కడ ఎండీ గారు, అక్కడ ఉన్న యూనియన్ లీడర్లు అందరూ పెద్ద ఎత్తున గగ్గోలు పెడితే సబ్సిడీ మొన్న రిలీజ్ చేస్తే వాళ్ళ జీతాలు ఇచ్చే పరిస్థితి. మిగతా 5 గ్యారంటీల విషయంలో మీరు చేతులు తీసినట్టే. ఇక ఇవాటి ఐదు మరి కేంద్రంలో మేము అధికారంలోకి వస్తే 5 గ్యారంటీలు ఇస్తామన్నారు కదా. ఈ 5 గ్యారంటీల సంగతి ఒకసారి చూద్దాం. మహిళలకు గ్యారంటీ అట, రైతులకు గ్యారంటీ అట, యువతకు గ్యారంటీ అట. ఒక్క మహిళ గ్యారంటీల విషయం మనం ఒకసారి పరికించి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ మహిళా గ్యారంటీ అమలు చేయడానికి 70,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుంది. ఎక్కడి నుంచి తెస్తారు మీరు? మీ ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నదో తెలియదా? తెలంగాణ రాష్ట్రంలో జనవరిలో ఒక్కరోజు కూడా ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోకుండా ఈ ప్రభుత్వం నడవలే. ఆర్బీఐ దగ్గర నుంచి WND వేస్ అండ్ మీన్స్గా, మీ మీన్స్ ద్వారా ప్రతిరోజు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటే కానీ రోజువారీ ఖర్చులకు ప్రభుత్వం